ఫీచర్స్ ఇండియా వార్తలకు స్వాగతం. నా పేరు సుత. ముందుగా ఫీచర్స్ ఇండియా ప్రేక్షకులకు నాగుల చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. సాంప్రదాయ రీతిన నాగుల చవితి, శివనామస్మరణతో మార్మోగిన విశాఖ, హత్య కేసులో భూపతి ఆచూకీ కోసం గాలింపు, బోయే వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తిస్తే అంగీకరించాం మాజీ ఎంపీ మీడియం బాబురావు, గనులు జాతీయ సంపద అభివృద్ధికి కీలకం మంత్రి సుజనా రంగారావు, చెలరేగిపోతున్న మావోయిస్టులు రంగుహ ఎన్కౌంటర్కు ఏడాది కాలం. ఇక వివరాలు చూద్దాం. విశాఖ నగరం శివనామస్మరణలతో మారుమోగిపోతుంది. కార్తీక మాసం తొలి సోమవారం కావటంతో భక్తులు శివాలయాల్లో పూజలు నిర్వహించారు. జిల్లాలోని అప్పికొండ, లింగాల తిరుగుడు, గుడిలోవ, పంచదార్లతో పాటు చోడవరంలోని గంగా సమేత గౌరీ పరమేశ్వర ఆలయం, లోతుగడ్డ వీరభద్రస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. విశాఖ నగరంలో కూడా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో సంప్రదాయ రీతిన నాగుల చవితిని నగరవాసులు జరుపుకున్నారు. పుట్టలో పాలు, గుడ్లు, పండ్లను సమర్పించి నాగేంద్రుణ్ణి స్మరించారు. దీంతో పోర్టు స్టేడియం, జగదాంబ, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నికల్, ఎన్ఎస్టిఎల్ మైదానాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. జూలో కూడా పలువురు నాగుల చవితిని జరుపుకున్నారు. ముగ్గులు వేసి పూలు పోసి పుట్టను చక్కగా దిద్దండి, పుట్టను చక్కగా దిద్దండి. పాలు చలిమిడి చెరుకులు చిమిడి పుట్టల భక్తితో వేయండి, పుట్టల భక్తితో వేయండి. వుడా బిల్డింగ్ ఒకటవ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆరని మంటలు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలాన్ని పర్యవేక్షిస్తున్న జీవీఎంసీ కమిషనర్. రౌడీ షీటర్ గేదలరాజు హత్య కేసులో రెండో నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రౌడీ షీటర్ రాజు హత్యతో పాటు డిఎస్పీ సన్నిహితురాలు పద్మలత మృతిలో కూడా భూపతిని నిందితుడుగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం కొన్ని కులాలను గిరిజనులుగా గుర్తించాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని గిరిజన సంఘం నాయకులు పేర్కొన్నారు. బోయే వాల్మీకిలను ఎస్టీలుగా పరిగణించాలన్న ప్రతిపాదనను అడ్డుకుంటామని హెచ్చరించారు. బోయా వాల్మీకి వడ్డర్ని ఎస్టీలో చేరుస్తామని చెబుతున్నారో, ఈ కులాలకి వాళ్ళ చరిత్రను పరిశీలిస్తే వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేరడానికి కావాల్సిన అర్హతలు ఏవైతే లోకూరు కమిటీ నిర్ణయించిందో, కేంద్ర ప్రభుత్వం నియమించబడినటువంటి కమిటీ, వాటికి అనుకూలంగా లేదు. దాంట్లో ఇచ్చినటువంటి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి తెగ జీవితం కానీ, ప్రత్యేక భాష సంస్కృతి ఆచారాలు కానీ, ఒక ప్రత్యేక ప్రాంతం కానీ, అట్లానే ఆర్థిక వెనుకబాటుతనంలో కానీ, విద్యా వైద్య సౌకర్యాలు అందుబాటు కానీ, ఇట్లాంటి ఏవి కూడా వాటికి ఈ క్రైటీరియా ఏది కూడా దానికి సరిపోదు. అయినా సరే ప్రభుత్వం వాళ్ళని చేరుస్తానని చెప్పేసి భ్రమ పెడతా ఉంది. తద్వారా ఏమిటంటే ఇప్పుడు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి 34 తెగల్లో తీవ్రమైనటువంటి ఆందోళన చోటు చేసుకుంది. వాళ్ళు ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చే అనేక పోరాటాలు చేసే పరిస్థితి ఏర్పడింది. గనులు, భూగర్భ జలాలు జాతీయ సంపదని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజనా కృష్ణ రంగారావు పేర్కొన్నారు. విశాఖలో గనుల శాఖ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. విశాఖలో కామాంధుడు మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రైల్వే న్యూ కాలనీకి చెందిన శివాని మెకానిక్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ సరిహద్దులో మావోయిస్టులు చెలరేగిపోతున్నారు. తాజాగా చిత్రకొండలో ఓ వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట హతమార్చారు. అలాగే పోలీసులకు ఆహార పదార్థాలను చేరవేస్తున్న బోటును హైజాక్ చేశారు. దీంతో విశాఖ మాన్యం మళ్లీ అలజడిగా మారింది. సరిగ్గా 7 క్రితం ఇదే రోజున పోలీసు ఎన్కౌంటర్లో దాదాపు 30 మావోయిస్టులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగానే మావోయిస్టులు చెలరేగిపోతున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంప్రదాయ రీతిన నాగుల చవితి, శివనామస్మరణతో మార్మోగిన విశాఖ,
హత్య కేసులో భూపతి ఆచూకీ కోసం గాలింపు. బోయే వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తిస్తే అంగీకరించాం, మాజీ ఎంపీ మీడియం బాబురావు. గనులు జాతీయ సంపద, అభివృద్ధికి కీలకం, మంత్రి సుజనా రంగారావు. చెలరేగిపోతున్న మావోయిస్టులు, రంగుహ ఎన్కౌంటర్ కు ఏడాది కాలం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.